హాయ్, నేను సతీష్. మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో కమ్యూనిటీలో ఒపీనియన్ పోల్ కొత్తగా పెట్టడం జరిగింది. జస్ట్ 1 అవర్లో 20,000 మందికి పైగా ఓట్లు వేశారు ఈ వారం. ఎందుకంటే రాజశేఖర్ ఇప్పుడు ఈ టాస్క్ ద్వారా ఇమ్యూనిటీ పొందాడని తెలిసాక మళ్ళీ ఆయన పేరు తీసేసి మిగతా అందరూ ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళదైతే పెట్టడం జరిగింది. సో అంతకుముందు ఓట్లో ఒక 65,000 70,000 వరకు వేస్తే ఒక ఒపీనియన్ పోల్ వచ్చింది. ఇప్పుడు రాజశేఖర్ కూడా ఇమ్యూనిటీ పొందారు కనుక ఆయన తీసేస్తే 20,000 మందిలో ఎవరికి ఎట్లా ఉందంటే, రేవంత్ ఈ వారం మీ ఓటు ఎవరికి అంటే రేవంత్ కోసం అంటూ 40% చెప్పారు. అట్లాగే ఎన్ఏ సుల్తానే కోసం ఓటు వేస్తున్నట్టు 22% మంది చెప్పారు ఈ 20,000 మందిలో. అట్లాగే ఆదిరెడ్డి కోసం ఓట్లు వేస్తున్నట్టు 14% మంది. నెక్స్ట్ వన్ శ్రీహాన్ లేదా కీర్తి లేదా రోహిత్ వీళ్ళ ముగ్గురులో అంటూ ఒక 20% మంది అయితే చెప్పారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకెవరు, మెరీనా శ్రీ సత్య వీళ్ళిద్దరి కోసం అని కేవలం 4% అయితే చెప్పారు. సో మన పోల్ ప్రకారం, మన న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఒపీనియన్ పోల్ ప్రకారం డేంజర్ జోన్లో అయితే వీళ్ళిద్దరూ కనిపిస్తూ ఉన్నారు. ఓకే, ఇక నెక్స్ట్ ఓవరాల్గా ఏంటి అనేది కూడా చెబుతా. చెప్పముందు ఇంకోటి ఏంటంటే, హౌస్ మేట్స్ ఇప్పటికి సంబంధించి ఫ్యామిలీ మీట్ ప్రధానంగా ఆదిరెడ్డి ఫ్యామిలీ మీట్ అని పదే పదే మాట్లాడుతున్నాడు దాని గురించి. సో ఇక ఇవాళ రేపు అన్నటికి ఇవాళ వస్తారని కూడా ఎదురు చూస్తుండే కళ్ళల్లో ఒత్తిడి వేసుకుని మరి. సో ఫ్యామిలీ మీట్లకు వస్తే ఎట్లా ఉండబోతుంది, ఎవరికి ఏమి ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుంది, ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది, చాలామంది హోస్ట్ కొందరికే ఇచ్చారు ఇన్పుట్స్, అందరికీ ఇవ్వాల, మరి వాళ్ళ తప్పులు ఎట్లా దిద్దుకుంటారు, మరి వాళ్ళకి కూడా చెప్పాలి కదా, ఇగో ఇది నీలో మైనస్, వీడియోలు చూపకపోయినా కనీసం వీకెండ్లో వచ్చినప్పుడు చెప్పాలి కదా, చెప్పట్లే, ఒకరికిద్దరికే చెప్పారు తప్ప అందరికీ చెప్పింటూ బాగుండేది, వాళ్ళు లోపల సరిదిద్దుకుంటారు కదా, మైనస్ పాయింట్లు ఏవంటే అని కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు ఫ్యాన్స్ కూడా. సో ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్లో ఉండే అందరిలో కూడా మార్చుకోవలసినవి ఏంటి, దేన్ని విడిచిపెట్టాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఆడాలని, 10 మందికి సంబంధించి మైనస్ పాయింట్స్ ఏంటి, లోటుపాట్లు ఏంటి, ఏ కంటెస్టెంట్కి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా నేను క్లియర్గా ఒక వీడియో పెట్టి పబ్లిష్ చేయడం జరిగింది. ఈ వీడియో చివరిలో లింక్ కూడా పెడతా, కంపల్సరిగా చూడండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అట్లాగే ఇంకొక వీడియో కూడా చెప్పా, ఈ ఫ్యామిలీ మీట్ తర్వాత వాళ్ళు బ్రదరో మదరో ఫాదరో హౌస్ లోపలికి వచ్చి 1-to-1 మాట్లాడతారు. బట్ తర్వాత ఏంటి, నెక్స్ట్ వీకెండ్ సాటర్డే ఎపిసోడ్కి వేదిక మీదకి వస్తారు. ఇక్కడ హౌస్లోకి వచ్చిన పర్సన్ ఒకరైతే ఇంకో పర్సన్, ఇక్కడ మదర్ వస్తే అక్కడ ఫాదర్, ఇక్కడ ఫాదర్ వస్తే అక్కడ బ్రదరు, అలా సిస్టర్ ఎవరో ఒకరు వస్తారు. అక్కడ మళ్ళీ 1, 2, 3, 4, 5 రేటింగ్ పెట్టినాక మళ్ళీ మొత్తం గేమ్ అంతా చేంజ్ కాబోతుంది. ఎవరి పొజిషన్ ఏంటో తెలిసాక ఎట్లా ఉండబోతుంది అది వీడియో, అది కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ రెండు కూడా ఉంటాయి చూడండి. ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఫ్యామిలీ మీట్ అని. మరి ఈ వారమా వచ్చే వారం ఏంటనేది కూడా చెప్పాం. ఇక సరే, ఓవరాల్గా ఓటింగ్ పరంగా చూసుకుంటే అన్నింట్లో కూడా స్పష్టంగా ఆధిక్యత అయితే రేవంత్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి 28% అయితే ఓటింగ్. ఇవాళ అఫీషియల్గా మళ్ళీ మంగళవారం నైట్ 11 గంటల నుంచి స్టార్ట్ అయినా ఇప్పటికే అన్అఫీషియల్ పోల్స్లో స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ నేను 9 మంది అయ్యేటప్పుడు చూసాం, అప్పుడు కూడా ఇట్లాగే ఉండేది. ఇప్పుడు 8 మంది పోల్స్తో నిర్వహిస్తున్న అన్ని మన ఛానల్లో కూడా అందుకే మార్చడం జరిగింది రాజకీయ ఇమ్యూనిటీ అయిన తర్వాత. అలాగే మరి ఆ ఇమ్యూనిటీ గురించి ఎట్ట ఎవరు ఎంత బిడ్ వేశారు అది కూడా ఇప్పుడు 2 వీడియోలు పబ్లిష్ చేశారు, అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే రేవంత్ మాత్రం 28% ఓటింగ్తో ఉన్నాడు. మొన్నటి టాస్క్ ఏదైతే ఉందో ఆయన ఫిజికల్ అని మెంటల్గా డ్రిల్ చేయడం, ఆ తర్వాత సంచాలకు ఉండేటప్పుడు కూడా పదే పదే లో అయిపోయి కాన్ఫిడెన్స్ తగ్గింది. ఈ సీజన్లో ఫస్ట్ టైం అంత లో అయ్యాడు. ఫస్ట్ వీక్లో ఏంటి అందరూ చెప్పేటప్పుడు బాగా ఎమోషన్ అయ్యాడు, మళ్ళీ మొన్న బాగా డల్ అయ్యాడు, డౌన్ అయ్యాడు. ఆ ఎపిసోడ్, ఆ 2 రోజుల ఎపిసోడ్స్తో మళ్ళీ ఈయనకైతే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది, ఓటింగ్ గ్రాఫ్ పెరుగుతుంది. ప్రస్తుతానికి 28%తో సేఫ్ జోన్లో పక్కా కనిపిస్తుంది. అట్లాగే ఎన్ఐ సుల్తానా 23%తో ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి, సెకండ్ ప్లేస్లో ఉన్నామకి కేవలం 5% ఉంది ఓటింగ్. సో ఈ 2 వారాల్లో ఏదైనా జరగవచ్చు, ఎవరు పొజిషన్ ఎటైనా మారచ్చు అనే మాదిరిగా ఉంది ఓటింగ్ ట్రెండ్ చూస్తే. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ కూడా ఉన్న ఆశ్చర్యపోవక్కర్లా అలా ఉంది. ఎందుకంటే 23 నుంచి 23కి రావడం అంటే చిన్న విషయం కాదు. ఆ రకంగా హౌస్ మేట్స్ కూడా ఇవన్నీ ప్రధానంగా పోక్ చేయడం కానీ తీసి పారేయడం కానీ, ట్రాకల్ చేసా నువ్వు కూడా చెప్పేదానివారు, నువ్వేందుకు చెప్పేది, ఇట్లా ఒక టార్గెట్ గ్రో అవుతుందని ఫీలింగ్ రావడంతో ఈ అమ్మాయి కూడా సేమ్ ఎట్టాకైతే పామును ఇచ్చిన టాస్క్తో దెబ్బతో మళ్ళీ అందరూ కలిపి ఒక అమ్మాయి మీద పడడం ఏంటి, ఒక అమ్మాయిన టార్గెట్ చేయడం ఏంటి అని ఒక కోపం అనేది అయితే ఆడియన్స్లో వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ గ్రాఫ్ అయితే పెరిగింది. సో ఈ అమ్మాయి కూడా సేఫ్ జోన్లో కనిపిస్తుంది. గత వారం చూసుకుంటే ఆదిరెడ్డి ఈమె నువ్వోనైనా అంటుండేది. తర్వాత మొన్న ఆదిరెడ్డి ఈమె మీద ఏందైతే బీన్ బ్యాగ్స్ టాస్క్లో నువ్వు సపోర్ట్ చేయకపోయినట్టయితే ఒక్కసారైనా ఎందుకు అటాక్ చేయలేదు, అట్లీస్ట్ 1 టైం సింగిల్ టైం అయినా 5 మార్క్స్ చేయలేదు, అంటే నువ్వు ఆవిడ మీద అటాక్ చేయలేదు, ఆవిడ బ్యాగ్ లాగలేదంటే సపోర్ట్ చేసినట్టే కదా అని ఆవిడ వాదించడం, ఈయన దానికి ఏమో పర్సనల్గా కామెంట్లు చేయడం, అన్నింటిలో ఫైర్ అయిపోవడం, ఫ్రస్ట్రేట్ అయిపోవడం, ఓపెన్ అయిపోవడం, ఇవన్నింటి నేపథ్యంలో ఇతనికి మైనస్ అయింది. లేదంటే గత వారంకి ఈ వారం క్లియర్గా కనిపిస్తుంది అట్లా నువ్వు నేనైనట్టు ఉండేవారు. కొన్ని చోట్ల ఆయన 2 ప్లేసులు, కొన్ని చోట్ల ఈమె 2 ప్లేసులు, కొన్ని చోట్ల ఈమె 3rd ప్లేసులు ఉంటే ఆయన 3rd ప్లేసులు, ఈమె 2nd ప్లేసులు ఉంటే ఆయన 3rd ప్లేసులో, ఆయన 2nd ప్లేసులు ఉంటే ఈమె 3rd ప్లేసులు అట్ట ఉంది. కానీ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఈమె 2nd ప్లేస్లో 22-23% ఓటింగ్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ శ్రీహాన్
10% ఓటింగ్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మార్నింగ్ చూసుకుంటే 9%తో ఉండవు, ఇప్పుడు మళ్ళీ 10% ఓటింగ్తో ఉన్నాడు. కొద్దిగా తగ్గింది ఫస్ట్లో చూసుకుంటే. కానీ నిన్న మనం గమనిస్తే నామినేషన్లు వేసేటప్పుడు కూడా గతంలో ఏదైతే ఇతనికి డామేజ్ అవుతుందో మైనస్ అవుతుందో అన్న పోకింగ్ స్టైల్ అదైతే మార్చుకున్నాడు. కూల్గా నవ్వుతూ ప్రశాంతంగా మిస్టర్ కూల్ అన్నట్టుగా చెప్పాడు. ఇలాగే కంటిన్యూ చేస్తే బెటర్ శ్రీహాన్ కూడా, లేకపోతే పెద్దగా చెప్పుకునేదానికి లేవు. 7 వారాల వరకు బాగానే ఉండేది, ఇప్పుడు మాస్క్ వేసుకున్నా సేఫ్ ఆడినా ఈ పోకింగ్ స్టైల్తో నెగిటివ్ అయ్యేవాడు కాదు, దీనివల్ల మైనస్ అయింది. సో ఎనీవే ప్రస్తుతానికి అయితే మళ్ళీ బాగానే ఉంది, థర్డ్ ప్లేస్ కనిపిస్తున్నాడు 10%. తర్వాత 4th వన్లో ఆదిరెడ్డి. నేను ఇవాళ మార్నింగ్ ఓటింగ్కి ఇప్పటికీ చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య నువ్వు నేను అంటుండేది 9% దగ్గర. శ్రీహాంత్ కొద్దిగా పెరిగింది, ఆదిరెడ్డి సేమ్ అలాగే కంటిన్యూ అవుతున్నాడు. ఫైనల్లీ ఇవాళ కూడా ఈ ఎపిసోడ్ అంతా అయిపోయాక ఈ తీసుకునే స్టాండర్స్ని బట్టి, ఎందుకంటే ఆదిరెడ్డికి ఈ ఎపిసోడ్లో మళ్ళీ మైలేజ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే క్లియర్గా ఆయన చెప్పిన విధానం బాగుంది. ఇక్కడ ఏదో ఏమది ఇమ్యూనిటీ కోసం అని చెప్పేసి విన్నర్ ప్రైజ్ మనీలోంచి 5 లక్షలు కట్ చేసుకుని నాకు వద్దండి, వాళ్ళ ఆడియన్స్ కష్టం మీద వచ్చేదానికి, నేను కూడా ఆడియన్స్ సపోర్ట్ ఉండబట్టే కదా ఒక రివ్యూయర్గా టూ మచ్ నెగిటివిటీతో వచ్చా, కానీ ఇన్ని రోజులు ఉన్నానంటే 11 వారం వరకు ఆడియన్స్ ఓట్లు ఉండబట్టే వాళ్ళ మనసు గెలుచుకోబట్టే కదా, సో ఆడియన్స్ వద్దు నువ్వు అంటే ఇప్పుడైనా వెళ్ళిపోతా, కానీ ఇమ్యూనిటీతో మాత్రం నాకు అక్కడ వాళ్ళ సపోర్ట్ ఉంటేనే గెలుస్తాను, అలాగే ప్రైజ్ మనీ నేను గెలుచుకున్న కష్టపడి ఆడియన్స్ మనసులో ఆశీస్సులతో వచ్చిన ఆ లెక్క చెప్పాడు అనమాట. గెలుచుకున్న నా ప్రైజ్ మనీలో వచ్చిన 5 లక్షలు ఇచ్చేదానికి ఇష్టపడిన, అలాగే వేరే వాళ్ళు గెలుచుకున్న నాకు అవసరంలో ప్రధానంగా ఇక్కడ హౌస్లో ఉండాలి అంటే అర్హత ఒకటే, ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి, ఆడియన్స్ నచ్చాలి, మెచ్చాలి, ఓటు వేయాలి, ఇంతే కదా ఎవరికైనా. సో ఆ పాయింట్ని హైలైట్ చేసి చెప్పాడైనా, మిగతా వాళ్ళు ఊరు చెప్పలేకపోయారు. సరే వాళ్ళకి ఏమి స్ట్రాటజీ ఉంది, లేదు మాకు ఉండాలని ఉంది, మాకు హౌస్ అంటే ఇష్టం, ఈ షో అంటే ఇష్టం, ఇక్కడ ఇంకా ఓట్లు వేసిన వ్యక్తిని ఉంటామనుకున్నా ఏదో ఒకటి స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏదో చెప్పుకోలేకపోయారు. కనీసం ఇలాంటి సందర్భంలో కంటెంట్ ఇవ్వడానికి ఈయన ఒక్కైనా మాట్లాడగలిగాడు, కెమెరాలతో ఈ సిచ్యువేషన్ వాడుకోగలిగాడు. పైగా అది బాగుంది, ఒక వారం ఇమ్యూనిటీ కోసం ఒక 5 లక్షలు ఎవరిదైనా మనకెందుకు లేనలేక చెప్పిన విధానం కూడా నచ్చుతుంది ఆడియన్స్కి నేను అనుకుంటున్నా. సో బికాస్ మళ్ళీ మైలేజ్ రావచ్చు, మరి మిగతా వాళ్ళైతే రకరకాల స్టాటజీ, అందుకే ఆయన 1 లక్ష రూపాయలు బిడ్ వేసాడు, మిగతా వాళ్ళు 3 ముగ్గురేమో 499,999 వేయడం, ఒక ఇద్దరేమో ఇతరుతో పాటు శ్రీహాన్ 1 లక్ష వేయడం. ఇప్పుడు శ్రీహాన్ కూడా చెప్పాల్సింది ఇలాంటి పాయింట్ అవకాశం వినియోగించుకోలేకపోయాడు, ఎందుకు 1 లక్ష వేశాడు ఏంటి, ఆదిరెడ్డి లాగే తను కూడా ఆలోచించాడా ఏంటంది, లైవ్లో అయితే మరేం చెప్పలా. అట్టగే మరి కీర్తి కూడా సేమ్ 1 రూపాయి తక్కువ 5 లక్షలకి, అలాగే రోహిత్ ఏమో 2 లక్షల 51 వేల సోన్ సరే. సరే ఇక ఓవరాల్కి చూసుకుంటే ఆదిరెడ్డి 9% ఉన్నాడు కదా, ఈ ఓటింగ్లో మళ్ళీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. ఇలా ఆలోచించిన విధానం ఓకే, ఆడియన్స్ ఓటింగ్ ఫైనల్ అయ్యాక అది మెచ్యూరిటీగా ఆలోచించాడు చెప్పాడని కూడా ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది, ఓటింగ్ పెరుగుద్ది అనుకుంటా. ఇక కీర్తి సేమ్ 8% ఉంది. కీర్తికి మళ్ళీ ఈ స్త్రీ సత్య ప్రోమోలో చూసాం, ఎపిసోడ్లో కూడా చూడబోతానో, ఆ పోకింగ్ స్టైల్ ఏదైతే ఉందో బాగా హట్ అయిపోయింది ఏమో. నైట్ కూడా ఏదైతే ఇదే విషయం మాట్లాడింది, ఏంటి అంత టూ మచ్గా చేస్తుంది, వేరే వాళ్ళు చెబితే ఏదో అనుకున్నా కానీ అంత లేదు, ఇక్కడ దారుణంగా మాట్లాడుతుంది, ఎంత విక్రించడం అంటే ఆ ఎటకారం ఏంటి, బాగా చేస్తుందని బాగా హట్ అయిపోయింది కీర్తి. సో ఈ విషయంలో మళ్ళీ ఈ స్త్రీ సత్య మీద ఉండే నెగిటివిటీ కానీ వ్యతిరేకత కానీ ఖచ్చితంగా ఆవిడకి వర్కౌట్ అయిద్దేమో, మరింత ఓటింగ్ పెరిగితే మళ్ళీ సేఫ్ జోన్లోకి వచ్చేస్తుంది, మరింత సేఫ్ జోన్. ఇక డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారంటే రోహిత్, మెరీనా కూడా ఉన్నారు, చెరో 6-6, కొద్దిగా రోహిత్ బెటర్గా ఉన్నాడు. అట్లాగే శ్రీ సత్య కూడా లీస్ట్ ప్లేస్లో, అన్నింటిలో కూడా లీస్ట్లో ఉంది, 6% వరకు ఉంది, 5-6 మధ్యలో ఆవిడకైతే ఉంది. ఈ మెరీనా రోహిత్ కూడా 6కి అటు ఇటుగా ఉన్నారు. సో డబుల్గానే ఉన్నట్టయితే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకర్లా అలా ఉంది ఓటింగ్, ఎందుకంటే ఇంకా ఫస్ట్ డే కనుక ఇంకా 3 రోజులు ఓటింగ్ జరగాల్సి ఉంది కనుక డేంజర్ అయితే తప్పదు. బ్రేకింగ్ న్యూస్లు షాకింగ్ న్యూస్లు వింటామేమో ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎక్కువగా అయితే సింగిల్ అయితే మాత్రం రాజశేఖర్కి ఆ ఇమ్యూనిటీ కాదు రావడం కాదు, కానీ వీళ్ళ మేడ మీదకైతే కత్తి వేలాడుతున్నట్టు ఉంది, లేదంటే ఆయన ఉండే ఖచ్చితంగా ఆయన డేంజర్ జోన్లో ఉండేవాడు, 2 వారాలు రాలేదు, పెద్ద గింది లేదు కనుక. సో ఆయన ఆ రకంగా తప్పించుకోవడం వల్ల ఇప్పుడు వీళ్ళకి పర్టికులర్గా శ్రీ సత్యకెట్టు ఉంది డేంజర్, రాజశేఖర్ ఉన్నా సరే స్త్రీ సత్య రాజశేఖర్తో పోటీ పడుతుంది, అంత లిస్ట్లో ఉంది, అంత నెగిటివిటీ ఉంది, ఆమె అవుట్ అవుతుంది. ఇప్పుడు రాజశేఖర్ తప్పించుకోవడం వల్ల ఎవరికి వచ్చింది ముప్పు, రోహిత్ మెరీనాకైతే వస్తుంది, ఎక్కువగా మెరీనా అయితే నా అంచన ప్రకారం శ్రీ సత్య మెరీనా లేదా మెరీనా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మెరీనా ఇప్పటికే 2 సార్లు లీస్ట్లో ఉండింది, బొటాబొట్టుగా అనుకోకుండా తప్పింది, బట్ ఈ వారం అయితే మెరీనా అవుట్ అయిపోయిన ఆశ్చర్యపోవక్కర్లా. ఇంకా 2 రోజుల ఆటను బట్టి వీళ్ళ బిహేవియర్ని బట్టి రోహిత్ అని అవ్వచ్చు. ప్రస్తుతానికి వీళ్ళు డేంజర్ జోన్ ఉన్నాడు, ఎక్కువ శ్రీ సత్య తప్పితే మెరీనా, ఇంకా పైకి వస్తే రోహిత్, మరి చూద్దాం ఎట్టా ఉండబోతుంది ఏంటంటే. మరి మీ ఓటు ఎవరికి, మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి, మీరు లైక్ చేస్తేనే అందరికీ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది.